చాలా స్పాంటేనియస్గా చాలా అద్భుతమైనటువంటి ఉంది. నాకు నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించింది అంటే మీ ప్రతిభలో ఇలా ప్యారడీ పాటలే కాకుండా సామాజిక సంబంధించిన అంశాలని హాస్యంగా చక్కగా చెప్పడమే కాకుండా తర్వాత ఒక ఏదైనా సరే అలవోకగా 25 రకాలుగా మీరు చేసేయడమే కాకుండా రివర్స్, సార్ ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రివర్స్ లో ఒక మనిషి మన చిన్నప్పుడు వైకుంఠ పాలాడేటప్పుడు పరమ పదమ సోపాన పటం అనేది ఒకటి ఉంటది, మళ్ళీ అది తిప్పినా సరే కనుక మళ్ళీ రివర్స్ లో అదే దాన్ని మనం తీసుకుంటాం. ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి మాకు. అలాంటిది అన్ని పాటలు రివర్స్ లో పాడడం అనేది అసలుకి ఇందులో ఏదైనా రివర్స్ లో పాడాలి అనుకున్న వాళ్ళకి మీరేమైనా టెక్నిక్స్ అని చెప్పలేదు, ఎలా సాధ్యమైంది రివర్స్ లో పాడడం? ఇంపాసిబుల్ కదా సార్ తెలుగులో, చాలా కష్టం. యాక్చువల్ గా పదాలను రివర్స్ చేయడమే కష్టం, కష్టం. ఇప్పుడు మనం మాట్లాడటమే కష్టం. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక మాట చెప్పండి, ఏదన్నా ఒక మాట. గురుస్వామి గారు మీరు అద్భుతమైన కళాకారులు. మిస్వారుగు రాగు రుమి నమైత అద్భుత లురుకాలాక అనమాట. రుమి మీరు నమైత అద్భుత అద్భుతమైన లురుకాలాక కళాకారులు. అలా అలా మాటలనే రివర్స్ చేశారు. టెక్నిక్గా అసలుకి ఎలా సార్ అది సాధ్యమైంది? అంత క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను రివర్స్లో కౌంటింగ్ ఎలా చేశాను, ఈ పదాలను కూడా అలా రివర్స్ చెప్పడం అనమాట. ఇప్పుడు మీరు బాగున్నారా, రుమి రాన్న గుబ అంతే అనమాట. గురుస్వామి, మిస్వారుగు, రవి, వీర, ఆల్రౌండర్, లుగారుడరం, అరే అలవోకగా చెప్పేయగలుగుతున్నారు. రుర్రమి మిర్రర్ అలా రుర్రమి వీటి అంటే మిర్రర్ టీవీ. ఇలా పదాలని రివర్స్ చేస్తూ, పదాలను రివర్స్ చేయడం వేరు, పాటను రివర్స్ చేయడం. పదాలని రివర్స్ చేయడానికి మనకు టైం ఉంటుంది ఆలోచించుకొని. ఈరోజు చాలా మంచి రోజు అంటే జురో ఈ లాచా చిమ్మ జురో అనొచ్చు, కానీ పాటలు అట్లా కాదు. పాటలో ఒక టైమింగ్ ఉంటుంది, తాళం ఉంటుంది, ఒక శృతి ఉంటుంది. అదే శృతిలో పాడాలి, అదే టైమింగ్లో పాడాలి, ఆ తాళం పోకుండా పాడాలి. ఇది నేను చేసినటువంటి ఒక సాధన అనమాట. రివర్స్ ఇలా సాంగ్స్లో మీకు అత్యంత బాగా అంటే రివర్స్లో భలే బాగా పాడాడు, ఇది భలే హాస్యంగా ఉంది అనడానికి ఏదైనా ఒక సాంగ్ మా ప్రేక్షకుల కోసం రివర్స్లో ఒకటి పాడగలరా? నాకు బాగా పేరు తెచ్చిన పాట జిలిబిలి పలుకులు. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓమైన ఆ పాటలో అది నేను ఫస్ట్ పాడిన అదే, తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో పాడిన పాట అదే, తర్వాత ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేస్తూ వేరే పాటలు పాడినా కూడా ఆ పాట మళ్ళీ అడుగుతారు, సార్ ఆ జిలిబిలి పలుకులు ఒకసారి పాడారు సార్. అది జనరల్గా తెలుగులోనే జిలిబిలి పలుకులు అంటే నాకు చెప్పడానికే మాకు నోరు తిరగదు తెలుగులోనే. అలాంటిది మీరు రివర్స్లో పాడటం అనేది రియల్లీ హ్యాండ్స్ ఆఫ్, థ్యాంక్ యూ. ఒక్కసారి అది మా ప్రేక్షకుల కోసం షూర్ షూర్ తప్పకుండా అనిపిస్తాను. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మధువుల పెదవులు మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను దాచకు కలతను రేపకు ఓ మైనా ఏమైనా, జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. ఇది అనుకో, ఇదే స్పీడ్ వినిపిస్తాను. లిజిలిబిలకులుపగా పిలిచిన కిలిపినామై ఓ నామై, లకిల కిలవు గనలు పులవన చిలికినామై ఓ నామై, లమిలమిన సిరిమ రాత లన్ను మినడి మెరతాసి, లమిలమిన సిరిమ రాత లన్ను మినడి మెరతాసి, లవుధు మెలవుధు పెలుతమ మన సిరివి నామైవు నామైవు, నులలకకు చదాను తలకకు చెప్పెం నామైవు నామైవు, లిజిలిబిలకులుపగ పిలిచిన కిలిపి నామైవో నామై, లకిలకిలవు గనలు పులవన చిలికి నామైవో నామై. సూపర్ సార్, రివర్స్ లో పాడిన శృతి ఎక్కడ తప్పట్లేదు, ఆ తాళం చాలా పర్ఫెక్ట్ గా తాళంలో ఉంటుంది. సంగీతం కూడా నేర్చుకున్నారు మీరు అంటే పాటలు ఏమైనా సింగింగ్ ఏదైనా? అంటే అలా శాస్త్రీయంగా నేర్చుకోలేదు, ఇదంతా కూడా ఒక సాధన ద్వారా. ఇప్పుడు మనం ఒక పాట నేర్చుకున్నాం అనుకోండి, కొంత సంగీతం మనకు అబ్బుతుంది. ప్రతి పాటలోనూ సంగీతం ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు సమకూర్చిన పాటలు అవి. అలా ఆ పాటలను ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కొంత ఆ సంగీత పరిమళం అబ్బుతుంది అనమాట. అలా చాలా సాధన కావాలి సార్ రివర్స్ లో పాడాలంటే. చాలా సాధన కావాలి. పైగా ఇంకోటి రివర్స్ లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మనం ఒక పదం రివర్స్ చేయగానే తర్వాత పదం మర్చిపోతాం. ఎస్ కరెక్ట్. అలా మర్చిపోకుండా ఉండి పాడగలగాలి. ప్రాక్టీస్ గట్టిగా చేస్తారైతే మీరు ఈ రివర్స్ లో పాడ అంటే ప్రాక్టీస్ అసలు లేదండి. రివర్స్ లో పాడడానికి నాకు ప్రాక్టీస్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దారి జూడు దుమ్ము జుడు మామ దున్న పోతుల బేరే జుడు, కమలపూడి కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జుడు. ఇది అనుకో,
రీదడుచు ముదుడుచు మామ నద్దులతో పోరి వేడుచు లమకడీపు లమకడీపుట కదమి మామ నేకలల్ల పిరు జోడుచు అలా వచ్చేస్తుంది అనమాట ఫ్లోలో. అంటే ఇప్పుడు ఏ కొత్త పాటైనా రివర్స్ పాడేస్తాను. అవు బ్రహ్మ విద్యను వచ్చేసారు దీన్ని నిజంగా చెప్పాలంటే ఎవరు పాడలేరు. అంటే ఒక పాటని పారడీ ఏదో ఒక పాటను నేర్చుకుని రివర్స్లు పాడొచ్చు కానీ అలా ఏ పాట అడిగితే ఆ పాట మాత్రమే. దీని గురించి మీకు ప్రత్యేకించి అడిగాను. అంటే పారడీ సాంగ్స్ అంటే వెల్ ట్రై జనరల్గా ఏదైనా సరదాగా అప్పటికప్పుడు సజెషన్స్ తీసుకొని మీ ఇలాంటి వాళ్ళ ద్వారా చేయొచ్చు, కానీ రివర్స్లో పాడడం అనేది, ఆ రివర్స్లో పాడినప్పుడు మళ్ళా వీక్షకులు ఏం చేస్తారంటే అది పాస్ చేసి ఆ పదాన్ని మళ్ళీ రెండుసార్లు విని అది రివర్స్ చేస్తే కరెక్ట్ వస్తుందా లేదని కూడా అబ్జర్వేషన్ చేస్తారు. చాలా చాలా చేశారు కదా, చాలా చేస్తారు కదా నాకు అనిపిస్తుంది అనమాట. ఇంత కష్టం ఎక్కడ ఒక పదం అంటే మీరు మా చెప్తుంటే బాహుబలిలో కిలికిలి భాష ఉంటుంది కదా నిమ్డ గోజస్ తిల్మి అర్ధ భూష అన్నట్టుగా మీరు పాడుతుంటే ఒక డిఫరెంట్ భాష వస్తుంది నిజంగా. ఇలాగ మీలో రివర్స్ లో పాడే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు జనాల మధ్యలోకి వెళ్ళి ఈ భూమి మీద తెలియని భాష ఏదైనా ఉందంటే ఇద్దరు మాట్లాడుకునే భాష అవుతుంది సార్. అంటే రివర్స్ భాష కొంతమంది మాట్లాడతారు, కాకపోతే వాళ్ళు ఏంటంటే రెండు రెండు అక్షరాలు మాత్రమే రివర్స్ చేస్తారు. ఇప్పుడు అనుమానము అని ఉందనుకోండి వాళ్ళు అట్లా అలా ఏదో చేస్తారు, కానీ మేము మొత్తం పదం రివర్స్ చేస్తామన్నమాట. అనుమానము మనమానుగా ఇలా అనమాట, ప్రతి పదం 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 రివర్స్ అయిపోతుంది. సూపర్ సార్. సంస్కృతము ముతస్కృతం అలా అనమాట. సూపర్. అలాగా మీలాగా రివర్స్లో పడవాళ్ళు ఇంతవరకు లేరు కదా సార్? అంటే ఏదో ఒక పాట నేర్చుకొని బట్టి బట్టి పాడేవాళ్ళు ఉన్నారు, కానీ ఇలా ఎప్పుడు అడిగితే అప్పుడు ఏ పాట అడిగితే ఆ పాట పాడేవాళ్ళు మాత్రం లేరు. దట్ ఐ క్యాన్ సే. సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు నిజంగా అంటే నాకు మీకున్న కళలో అంత గొప్ప కళ నాకు రివర్స్ అనేది నిజంగా నాకు ఇది. అంటే కాదు ఎక్కువగా ప్యారడీ గురుస్వామి గారు రివర్స్ గేర్ గురుస్వామిగా ఉన్నత శిఖరాలకు ఎక్కారు మీరు, రైట్ సార్? సో ఈ రివర్స్గా ఇలా పాడడంతో పాటు అంటే మీరు చిన్నప్పటి నుంచి కడప జిల్లా వాస్తువులుగా అక్కడ పుట్టి నాన్నగారు ఉద్యోగరీత్యా మీరు 10వ తరగతి అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. వచ్చిన తర్వాత అంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత వచ్చాను కరెక్ట్, కానీ అంతకుముందు కూడా హైదరాబాద్లో చదివాను. ఇప్పుడు 1, 2, 3, 5, 6, 7, 6 7, 8 దాకా హైదరాబాద్లోనే చదివాను నేను. అట్లాంటి గోల్కొండ స్కూలు, కార్వాన్ స్కూలు ఇక్కడంతా కూడా నా ఎడ్యుకేషన్ జరిగింది అనమాట. అట్లా చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లో. సో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇలా రావాలన్నప్పుడు ఎలా ఉంది సార్? ఆ ప్రోత్సాహం చాలా ఉంది. మా అమ్మ నాకు చాలా ప్రోత్సాహం. నేను పాటలు పాడుతుంటే ఆమె చాలా ఆనందించేది. నేను అప్పట్లో మనకు ఇంత మీడియా లేదు కదండి. అప్పట్లో ఒక రేడియోలో పాట పాడాలంటే చాలా కష్టం. అప్పట్లో నా పాటలు జానపద గేయాలు రేడియోలో వస్తున్నాయంటే మా అమ్మ మా వాళ్ళందరికీ చెప్పేసేది అనమాట, ఇవాళ మనోడు ఈ పాటలు వస్తున్నాయి వినండి వినండి వినండి. అట్లాగే రివర్స్ గేర్ టైంలో నా ప్రోగ్రామ్ వస్తుందంటే ఇవాళ ఎన్ని గంటలకు మా అబ్బాయి ప్రోగ్రామ్ వస్తుంది అందరు చూడండి అని అందరు చెప్పేది. అట్లా నన్ను బాగా ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం. ఇంత ఉన్నత శిఖరాలు ఎక్కిన వంటి గురుస్వామి గారికి ఇంకా తీరని లోటు అంటే ఏదైనా ఉందా? ఓపెన్ విత్ ఆల్రౌండర్ రవి. తీరని లోటు అంటే ప్రతి మనిషికి. ఇప్పుడు మీరు శిఖరాలు ఎక్కడం కాదు, ఆల్రెడీ ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. మీ పేరు కానివ్వండి, మీకు వచ్చిన అవార్డులు రివార్డులు కానివ్వండి, మనం మాట్లాడుకుంది నాకు తెలిసి మహాసముద్రంలో ఒక బకెట్ ఉండి ఇలా మాట్లాడుకుని ఉంటాం. అంతటా గొప్ప పేరున్నటువంటి గురుస్వామి గారు అంతిమ లక్ష్యం ఏంటి? ఆయనకి ఇంకా బలమైన కోరిక ఏంటి? అంటే పెద్ద లక్ష్యాలు ఏమి లేవండి, కాకపోతే ఏంటంటే ఒక గుర్తింపు లేదే అన్న బాధ కలుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ని చేస్తున్నాం, ఇన్ని సెటైరికల్ పాటలు రాసాము, ఇన్ని రకాలుగా ప్యారడీలు పాడుతున్నాం, ప్రతి సామాజిక అంశం మీద, లంచం మీద, తర్వాత అవకతవకల మీద, రోడ్ల మీద, వీటి అన్ని పాటలు పాడుతున్నప్పటికీ ఒక ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపు కానివ్వండి, ఒక అవార్డులు కానివ్వండి, అట్లాంటి ఏవి లేవు. అదేంటంటే మరి దాంట్లో మన ప్రయత్న లోపం ఏమన్నా ఉందేమో తెలియదు, లేదా ప్రభుత్వం గుర్తింపు లేదని తెలియదు. ఆ తర్వాత అంటే మనం ఈ ప్రోగ్రామ్స్ పరంగా ఓకే, ఇప్పటికీ ఒక 30 సంవత్సరాలుగా ప్రదర్శనలిస్తున్నా, ఇప్పటికీ గురుస్వామి వస్తే మంచి కామెడీ చేస్తాడు, మంచి పాటలు పాడతాడు, మంచి ప్యారడీలు పాడతాడు, రివర్స్లు పాడతాడు, అతని ప్రోగ్రామ్ పెట్టుకుంటే అందరం హ్యాపీ అని ఇప్పటికీ నన్ను పిలిచేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వినాయక చవితి ప్రోగ్రామ్ అంటే డేట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. సో ఇప్పటికీ ఇలాంటి ఉన్నారు, కానీ ఫైనాన్షియల్గా పెద్ద క్లిక్ అయింది లేదు, అదొక అసంతృప్తి. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Erkunda. Please subscribe to Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.